అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మీరు మొట్టమొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అనేకులకు ఈ వీడియో డిస్ప్లే అవుతుంది, వారికి చేరుతుంది, ఇది ఫేవరెట్లోనికి వస్తుంది. రండి, విశ్వచరిత్ర గ్రంథంలోని 62వ చాప్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. దీని యొక్క గ్రంథకర్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. మానవ శరీర నిర్మాణం. మానవ శరీర నిర్మాణం ఒక మహా అద్భుతం. దానిని గూర్చి ఎంత వ్రాసినా ఎంత చెప్పుకున్నా సరిపోదు, విషయం తరగదు. ప్రప్రథమంగా ఆది సంభూతునికి సాదృశ్యంగా పురుషుణ్ణి, ఆయన భార్యకు సూచనగా స్త్రీని నిర్మించాలని దేవుడు అనుకున్నాడు. గనుక తన భార్య కంటే చాలా కాలం ముందుగానే ఆది సంభూతుడు ఉన్నాడు. గనుక మొదట పురుషుణ్ణి సృష్టించాలని, కొంతకాలమైన తర్వాత స్త్రీని నిర్మించాలని నిర్ణయించాడు. ఈ నిర్ణయం ప్రకారం దేవుడు మొదట మానవ శరీర నిర్మాణానికి ఉపక్రమించాడు. నేలమంటితో మానవ శరీర నిర్మాణం. ప్రథమ మానవుడైన ఆదామును దేవుడు నేలమంటితో సృష్టించాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ మాట వాస్తవమే, కానీ దేవుడు ఏదో ఒక చోట ఉన్న మట్టి ముద్దతో ఆదామును చేయలేదు. ప్రథమ మానవుని శరీరాన్ని నిర్మించడానికి దేవుడు మొత్తం భూగ్రహములో ఉన్న అన్ని రకాల మట్టిని సేకరించాడు. అలా భూమిలో ఉన్న వివిధ పదార్థాలన్నిటినీ సేకరించి దేవుడు శరీరాన్ని నిర్మించాడు. అందుకే భూమిలో ఉన్న ఇనుము, గంధకం, భాస్వరం, కాల్షియం, బంగారం, వెండి, మెగ్నీషియం, సోడియం ఇత్యాది 14 మూల పదార్థాలు మానవ దేహంలో ఉన్నాయి. భూమిలో అక్కడక్కడ సున్నపురాయి నిక్షేపాలు ఉంటాయి, అందులో కాల్షియం ఉంటుంది. అక్కడి మట్టితో దేవుడు మానవుని ఎముకలను తయారు చేశాడు. అలాగే ఇతర ప్రాంతాలలో ఉన్న వివిధ పదార్థాలను సేకరించి మానవులలోని వివిధ శరీర భాగాలను నిర్మించాడు. భూగ్రహపు కేంద్రానికి దగ్గరలో ఉన్న మృదువైన మట్టితో మానవుని మెదడును దేవుడు తయారు చేశాడు. ఇంతకుముందు చంద్రుని ఉపరితల భాగములో, భూగర్భములో, భూకేంద్రకం దగ్గర ఉన్న మృదువైన మట్టి ఉన్నదని చెప్పాను. ఆ కారణం చేతనే చంద్రకాంతి అత్యధికంగా ఉన్నప్పుడు భూగర్భంలోని మట్టిని చంద్రకిరణాలు పలకరిస్తాయి. గనుక సముద్ర అగాధములో భూకేంద్ర సమీపంలో ఉన్న మట్టి చంద్రుని ఉపరితలాన్ని సృశించాలని ప్రయత్నిస్తుంది. గనుక ఈ రెండు వైపుల ఆకర్షణ శక్తి ఫలితంగా పౌర్ణమి సమయాలలో సముద్రపు అలలు అత్యధికంగా విజృంభిస్తాయని చెప్పాను. చంద్రుని కిరణాలు అత్యధిక తీవ్రతతో ప్రకాశిస్తున్నప్పుడు భూగర్భం ఎలా స్పందిస్తుందో అలాగే మానవుని మెదడు నాడీమండలం కూడా చంద్రకిరణాలకు ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే భూకేంద్ర సమీపంలోని మట్టితోనే దేవుడు మానవుని మెదడు తయారు చేశాడు. అందుచేత సముద్ర కిరటాలు మానవుని మెదడు రెండు చంద్రకిరణాలకు బదులిస్తాయి, ఎదురు పలకరిస్తాయి. అందుకే చంద్రకాంతి అధికంగా ఉన్న దినాలలో మూర్ఛల రోగం ఉన్న వాళ్ళకి ఆ రోగం ప్రకోపిస్తుంది, ఎక్కువ అవుతుంది. మామూలు దినాలలో వచ్చే కంటే పౌర్ణమి సమయంలో మూర్ఛల రోగం మరింత ఉధృతమవుతుంది. మానవుని శరీర భాగాలన్నీ ఒకే ప్రదేశంలోని మట్టితోనే నిర్మించబడలేదని నేను చెప్పిన విషయాన్ని రుజువు చేయడానికి ఈ సంగతి చెప్పాను. మెట్టుకు భూమిలోని ఆయా ప్రదేశాలలో ఉన్న రకరకాల మట్టిని తెచ్చుకొని బహు చాకచక్యంగా ఎంతో నైపుణ్యంతో మానవ శరీరాన్ని దేవుడు నిర్మించాడు. ఆ తరువాత దేవుడు పాతాల లోకంలోని ఆత్మల కర్మాగారంలో నుండి ఒక ఆత్మను తెచ్చి మానవ శరీరంలో ప్రవేశపెట్టి ఆ తరువాత దేవుడు ఆ మట్టి బొమ్మ ముక్కు రంధ్రాలలో తన జీవవాయువును ఊదాడు. ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మామూలు వాయువు వేరు, జీవవాయువు వేరు. ఈ భూమి మీదకి జీవం ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి మన జీవశాస్త్రవేత్తలు చాలా ప్రయత్నించారు. దేవుడు అనే అతీత శక్తి లేకుండానే భూమి మీద జీవం పుట్టిందని నిరూపించడానికి శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ భూమి మీదనే ఉన్న రకరకాల రసాయనాలు ఒక ప్రత్యేక నిష్పత్తిలో మిళితమైనప్పుడు ఆ రసాయన మిశ్రమంలో జీవం చైతన్యం పుట్టిందని నిరూపించడానికి శాస్త్రజ్ఞులు ప్రయత్నం చేసి ఓడిపోయారు. చివరికి జీవం అనేది ఈ భూమి మీద ఉన్న ఏ పదార్థం నుండి, ఏ రసాయన పదార్థాల మేళవింపు నుండి పుట్టదు అని శాస్త్రజ్ఞులను నిర్ధారించుకొని ఆఖరికి ఏదో ఒక వివరణ ఇచ్చి తమ పరువు నిలుపుకోవలసిన అవసరం ఉన్నది. గనుక శాస్త్రజ్ఞులు భూమి మీద రసాయన పదార్థాలు మిశ్రితమవుతున్న సమయంలో అంతరిక్షం నుండి జీవధూళి వచ్చి పడింది.
ఆ జీవధూళి కారణంగానే ఇక్కడి రసాయన మిశ్రమంలో చైతన్యం పుట్టింది అని కొత్త సిద్ధాంతం ప్రతిపాదించి చేతులు దులుపుకున్నారు. మొత్తం మీద జీవం అనేది ఈ భూమి మీద పుట్టలేదు, అంతరిక్షంలో మరెక్కడి నుండో వచ్చింది అని శాస్త్రవేత్తలు ఒప్పేసుకున్నారు. భూమి మీదకి జీవం ఏ మూల శక్తి నుండి వచ్చిందో ఆ శక్తినే మనం దేవుడు అని పిలుస్తున్నాం, ఆయనలో జీవముండెను అని యోహాను స్వార్థ మొదటి అధ్యాయం 4వ వచనం సెలవిస్తున్నది, జీవవాక్యమును గూర్చినది అంటూ యోహాను తన మొదటి పత్రికను ప్రారంభించాడు. వాక్యం అంటే మామూలు శబ్దం కాదు, సజీవ శబ్దం, బ్రతికి ఉన్న శబ్దం, తనలో జీవం కలిగిన శబ్దం అని అర్థం. ఆ జీవాన్ని ఒక వాయువుగా చేసి దేవుడు తాను సకల విధాల మట్టిని కలిపి ఆ మిశ్రమంతో చేసిన పురుష రూప శరీరపు ముక్కు రంధ్రాలలో ఊదాడు. అప్పుడు ఆ మట్టి బొమ్మ జీవాన్ని సంతరించుకున్నది. ఆ మట్టి ముద్ద ఆదాము అనే ప్రథమ మానవుడై లేచి నిలుచున్నాడు. ఆదాములోనికి దేవుడు పంపిన జీవం లేక ప్రాణం, అతడిలో ప్రవహిస్తున్న రక్తం అనే ద్రవంలో ప్రతిక్షేపించబడింది. ఆ విధంగా ఆదాము త్రిత్వమైనాడు. ఆదాము శరీరం ఉంది, ఆదాములో ఆత్మ ఉంది. ఇప్పుడు దేవుడు తనలోని జీవాన్ని వాయు రూపంలో ఆదాము శరీరంలోకి పంపించగా పుట్టిన ప్రాణం ఉంది. ఆ విధంగా దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరును నిర్మించాడు. ఎలోహిం దైవత్రిత్వం, ఆదాము మానవత్రిత్వం. ఆ తరువాత దేవుడు ఏదేను అనే ప్రదేశంలో ఒక తోటను నిర్మించి తాను మహా ఆశ్చర్యకరమైన రీతిలో సృజించిన ఆదినరుడైన ఆదామును ఆ తోటలో ఉంచి ఒక అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞను ఇచ్చాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని, వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఏదేనులో 2 వృక్షాలు. ఇంతకు ఏదేను తోట మధ్యలో ఉన్న ఆ నిషిద్ధ వృక్షం ఏమిటి? దేవుడు నిషేధించిన ఫలాలు ఫలించే ఆ వృక్షం ఏమిటి? అసలు మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్షం ఏమిటి? ఆ వృక్షంలో ఏ ప్రత్యేకత లేదు, అది ఏ వృక్షమైనా కావచ్చు. ఆ సమయానికి దేవుడు ఆ పండు తినవద్దని చెప్పాడు. ఆదాము దేవుని మాటకు లోబడి కట్టుబడి ఉంటాడో లేదో చూడడానికి దేవుడు పెట్టిన పరీక్ష అది. అది జామ పండు కావచ్చు, మామిడి పండు కావచ్చు, సీతాఫలం కావచ్చు, ఆపిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ సమయానికి అది దేవుడు తినవద్దన్న పండు అంతే. ఇక దాని మీద ప్రత్యేకంగా పరిశోధన చేయాల్సిన అవసరం కానీ అంత గొప్ప మర్మం కానీ ఏమీ లేదు అని చాలామంది బోధకులు చెబుతూ ఉంటారు. ఈ అభిప్రాయం చాలా వరకు సమంజసంగానే కనబడుతుంది. ఆ అభిప్రాయాన్ని యథాతథంగా అంగీకరించడం వలన ఎలాంటి నష్టము లేదు. కానీ అదే ఏదేను తోట మధ్యలో మరో చెట్టు కూడా ఉంది, అది జీవవృక్షం. ఈ జీవవృక్షాన్ని గురించి మనం ఏమనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఆ జీవవృక్ష ఫలాలు తింటే మానవుడు నిరంతరం జీవిస్తాడట. అంటే ఆ వృక్షం మామూలు చెట్టు కాదు, ఆ వృక్షంలో మానవునికి శాశ్వత జీవాన్ని ప్రసాదించే శక్తి నిక్షిప్తమై ఉంది. అంటే అది మనం ప్రస్తుత ప్రపంచంలో ఎరిగిన ఏ చెట్టు కాదు, అది దైవాంశ కలిగిన వృక్షం. ఒక విధంగా అది మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యము, ఆయనకు అది మరో రూపము అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవాహారమును నేనే, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును అని ప్రభువైన యేసు విస్పష్టంగా ప్రకటించాడు. యోహాను స్వార్థ 6వ అధ్యాయం 47వ వచనం నుంచి 51 వరకు చూస్తే యేసును భుజిస్తే నిత్యం జీవిస్తారు, ఈ జీవవృక్ష ఫలాన్ని తిన్నవారు కూడా నిరంతరం జీవిస్తారు. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో అంతేకాదు రక్షణ పొందిన విశ్వాసులు కూడా మళ్ళీ యేసు రాకడ తర్వాత సంఘం మహిమలోకి ఎత్తబడిన తర్వాత నిత్యత్వంలో జీవవృక్ష ఫలాలు భుజిస్తారని బైబిల్ చెబుతున్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చెబుతుంది, ప్రస్తుతం ఆ జీవవృక్షం దేవుని పరదేశులో అంటే 3వ ఆకాశంలో ఉన్నదని కూడా ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తున్నది. అంతేకాదు ఆ తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం ఉనికిలోకి వచ్చిన తర్వాత నూతన ఎరుసలేం అనే పరిశుద్ధ పట్టణంలో కూడా జీవజలముల నదికి ఇరువైపులా జీవవృక్షం ఉంటుందని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం మనకు తెలియజేస్తున్నది. ఒకసారి ఆలోచించండి, భూమి మీద మానవజాతి పతనం కాకముందు జీవవృక్షం ఉంది, ఆ తర్వాత 3వ ఆకాశంలో పరదేశిలో జీవవృక్షం ఉంది, ఆ తర్వాత కొత్త ఆకాశంలో వధువు పట్టణంలో జీవవృక్షం ఉంది. దీన్ని బట్టి జీవవృక్షం అంటే ప్రస్తుతం ప్రకృతిలో మనం చూస్తున్న చెట్ల వంటిది కాదని, దానిలో దైవత్వం ఉన్నదని మనకు స్పష్టమవుతున్నది. ఏదేని తోట మధ్యలో 2 ప్రత్యేకమైన వృక్షాలను నాటాడు,
ఆ రెండు వృక్షాలలో ఒకటి జీవవృక్షం, అది అసాధారణమైనదిగా మనకు కనబడుతుంది. అలాగైతే దాని ప్రక్కనే ఉన్న మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం కూడా ఇలాంటిదే. ఏదో అసాధారణమైన లోకాతీతమైన ఏదో ఒక నాశనకరమైన శక్తి నిక్షిప్తమై ఉన్న ప్రత్యేకమైన వృక్షం అయి ఉండాలి కదా. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం దేవుడు నిషేధించిన వృక్షం, సాతానుకు సాదృశ్యమై ఉంటుందని మనం అనుకోవచ్చా? సాదృశ్యం మాత్రమే కాకుండా అది సాతాను యొక్క విధ్వంసకర శక్తి నిబిడీకృతమై ఉన్న రాకాసి చెట్టు అని మనం అర్థం చేసుకోవచ్చా? అలా చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ వృక్షాన్ని దేవుడే నేల నుండి మొలిపించాడని ఆదికాండం 2:9 లేఖనం చెబుతున్నది. ఆ వృక్షం సాతాను సంబంధమైన పైశాచిక శక్తి కలిగిన వృక్షమైతే దాన్ని దేవుడే మొలిపించడం అత్యంత గర్వనీయం, అభ్యంతరకరమవుతుంది. అందుచేత ఇక్కడ ఏదో ఒక తిరకాసు ఉంది, ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని మనమందరం మిస్ అయిపోతున్నాం. జీవవృక్షం ఒక సాధారణ వృక్షం అనుకోవడానికి లేఖనం మన ఇంగితం ఒప్పుకోవడం లేదు. జీవవృక్షం నిస్సందేహంగా ఒక ఆత్మ సంబంధమైన వృక్షమే, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం కూడా అలాంటి అతీత వృక్షమే అనుకుంటే దేవుని మంచితనమే ప్రశ్నార్థకమై అవుతుంది. అలాంటి చెట్టు పనికట్టుకొని మొలిపించిన దేవుడు మంచివాడు కాడేమో అన్న సంశయం తలెత్తుతుంది. అందుచేత ఇక్కడ నేను ఒక నూతన భావన కాన్సెప్ట్ను ఆవిష్కరిస్తున్నాను, చిత్తగించండి. ఆదాము సహజంగా దేవునికి విధేయుడు. దేవుడు వద్దన్న ఫలాన్ని ఆదాము తనంతట తాను ఎప్పటికీ తినడు. బోధకుడు వచ్చి ఆ దిశలో ప్రేరేపించినప్పుడు మాత్రమే ఆదాము తన దృష్టిని ఆ నిషిద్ధ ఫలం వైపు త్రిప్పుతాడు. అలా ఆ నిషిద్ధ వృక్షం పట్ల కాస్త ఆసక్తిని కనపరచడం దుష్టుడు సిద్ధపరిచిన కుతంత్రపు విజయం వైపుగా మొదటి అడుగు అవుతుంది. ఆదాము అవిధేయత దిశగా అది తొలి అడుగు అవుతుంది. ఎప్పుడైతే దాని సంగతి ఆలోచించడానికైనా మానవుడు మొగ్గు చూపుతాడో అప్పుడు లూసిఫర్ తన దారిలోకి మానవుణ్ణి కొంచెంలో కొంచెమైనా లాగడంలో సఫలీకృతుడు అయినట్లే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మానవుడు ఒక వస్తువు మీద ఎప్పుడైతే దృష్టి పెడతాడో అప్పుడే ఆ వస్తువులో ఆ దుష్టుడు తన శక్తిని ప్రవేశపెట్టగలుగుతాడు. దేవునికి ఇష్టం లేని దిశలో దేవుడు నిషేధించిన వస్తువు మీద ఎప్పుడైతే మానవుడు దృష్టి పెడతాడో అప్పుడు ఆ వస్తువు నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటినీ తన వైపు లాక్కోవడం మొదలు పెడుతుంది. మొదటిలో అది ఎటువంటి అతీత శక్తి లేని సాధారణ వృక్షమే, కానీ అది నిషిద్ధమని తెలిసి కూడా దాని గూర్చి ఆలోచించడానికి మానవుడు ఇష్టపడ్డప్పుడు దేవునికి ఇష్టం లేని శక్తులన్నీ ఆ వృక్షం వైపు ఆకర్షించబడతాయి. ఆ విధమైన ఒక విచిత్ర వృక్షాన్ని దేవుడు మొలిపించాడు. అది మొదట్లో న్యూట్రల్ వృక్షమే. దేవుని అధికారం నుండి బయటికి వచ్చి స్వతంత్ర దృష్టితో ఆది మానవి హవ్వ ఆ వృక్షం మీద తన దృష్టి నిలిపిన తర్వాతనే అది పైశాచిక వృక్షమైంది. మొత్తం మీద ఈ రెండు వృక్షాల విషయంలో దేవుని ప్రత్యేకమైన హెచ్చరికను పొంది ఆదాము భూగ్రహ పరిపాలన ఆరంభించాడు. ఆ తర్వాత కొంతకాలం ఆదాము ఒంటరిగానే జీవించాడు. ఆదాము ఒంటరిగా ఉండిన కాలం కొన్ని రోజులు లేక నెలలో మనకు తెలియదు. ఒంటరి వాడైన ఆదాముకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. తోటను సేద్యపరచుమన్నాడు, తోటను కావలికాయమన్నాడు, పిల్లలను కనమన్నాడు, భూమిని మానవ సంతతితో నింపమన్నాడు. అప్పటికీ ఇంకా స్త్రీ నిర్మించబడలేదు. ఆ తర్వాత దేవుడు భూజంతువులన్నిటినీ ఆదాము ముందుకు తీసుకుని వచ్చి అతడు వాటికి ఏ పేర్లు పెడతాడో చూశాడు. ఆదాము పెట్టిన పేర్లన్నిటినీ దేవుడు ఆమోదించాడు. అన్ని వేల ప్రాణులకు ఆదాము అశువుగా ఏమాత్రము తడుముకోకుండా అప్పటికప్పుడు పేర్లు పెట్టాడంటే ప్రథమ మానవుని జ్ఞానం మేధాశక్తి ఎంత గొప్పదో మనం అంచనా వేయవచ్చు. మనం మన ఇళ్లలో ఒక చిన్న పిల్లవాడు పుడితే వాడికి పేరు పెట్టడానికి ఎంతో కష్టపడతాం. ఒక పట్టాన మనం ఒక పేరును ఖరారు చేయలేం. అలాంటిది ఆదాము ఎన్నో వేల ప్రాణులకు అవలీలగా పేర్లు పెట్టాడు అంటే ఆదాము మనకంటే ఎన్నో రెట్లు అధికమైన జ్ఞానము కలిగిన వాడు అన్నమాట. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, గ్రహించండి, జ్ఞాపకం ఉంచుకోండి. మానవ జాతి మూల పురుషుడైన ప్రథమ మానవుడు ఏదో తోక ఊడిపోయిన కోతిగాడు. అతడు న్యూటన్, డాల్టన్, గెలీలియో, కోపర్నికస్, ఆల్బర్ట్ ఐన్స్టాన్ లాంటి ప్రపంచ మేధావుల కంటే గొప్ప మేధావి. ఈనాడు మనుషులలో మెదడు 10% మాత్రమే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ మిగతా 90% ఎందుకు పనిచేయని ఆ మృదువైన మాంసం ముద్ద మన కపాలంలో ఎందుకు ఉన్నదో ఈనాటికి శాస్త్రజ్ఞులు వివరించలేకపోతున్నారు. మానవుడు పాపంలో పడిపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు
మానవుని మెదడులోని అధిక భాగాన్ని స్విచ్ ఆఫ్ చేసి అతడు బ్రతకడానికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన మేరకు ఒక 10% మెదడు మాత్రమే పనిచేసేటట్లు వదిలేశాడు. ఆ 10% మెదడుతోనే మానవుడు ఇన్ని శాస్త్రాలు అభివృద్ధి చేసుకున్నాడు, మతాలు స్థాపించాడు, పరిశోధనలు చేశాడు, అనుబాంబులు సృష్టించుకున్నాడు, అంతరిక్ష యానాలు చేశాడు, ఉన్న దేవుణ్ణి ప్రక్కన పెట్టి కొత్త దేవుళ్ళను కోట్లాది మందిని సృష్టించుకున్నారు, అసలు దేవుడే లేడు పొమ్మన్నాడు. ఆ 10% మెదడుతోనే తన నివాసమైన భూగ్రహాన్ని భస్మీపటలం చేయగల ప్రమాదకరమైన ఆయుధాలను నిర్మించి నిల్వ చేసుకున్నాడు. ఈ ఉపద్రవం అంతా ఆ 10% మెదడుతోనే. మరి దేవునికి దూరమైన సాతానుకు వశమైపోయిన మానవుడు తన 100% మెదడును ఉపయోగించగలిగి ఉంటే ఇంకెంత నాశనం సంభవించేదో. మొత్తం మీద పాపం ప్రవేశించకముందు అలాంటి ప్రమాదం ఏదీ లేదు గనక మానవుడు దేవుని వశంలో ఉన్నాడు గనక మానవుని మెదడు 100% పనిచేస్తూ ఉండింది. ఆ అపారమైన జ్ఞానంతో ప్రథమ మానవుడు భూగ్రహాన్ని పరిపాలించసాగాడు. అయితే అప్పటికి ఇంకా ఆదాము ఒంటరివాడే, స్త్రీ హవ్వ ఇంకా నిర్మించబడలేదు. వచ్చే ఎపిసోడ్లో ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. అనేకులకు ఈ విషయాలను షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే లైక్ చేయండి, అనేకులకు అప్పుడే ఈ వీడియో కనబడుతుంది. మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కింద కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.